వాల్మీకి గిరిజన నాయకులు మాట్లాడిన అంశాలను పరిశీలిస్తే ఒకటి అబ్లిక్ 70 యాక్ట్, ట్రైబల్స్ రికార్డ్స్ వంటి అంశాల పట్ల పూర్తి అవగాహన జ్ఞానం కలిగి ఉన్నారని ఐటీడీఏ ఏపీఓ జనరల్ నాయుడు పేర్కొన్నారు. రంపచోడవరం స్థానిక వాల్మీకిపేటలో జరిగిన వాల్మీకులు నిర్వహించిన వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని వాల్మీకి బొమ్మకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఎటువంటి కుల వివక్షత లేకుండా అందరూ సంక్షేమ ఫలాలను అందుకోవాలని అన్నారు. కుల ధృవీకరణ పత్రాలపై సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమానికి జిల్లా వాల్మీకి అధ్యక్షులు గొర్లె నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు జడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు, మాజీ సర్పంచ్ వై నిరంజనీదేవి, గొర్లె భవానీ శంకర్, కుట్రు సుధాకర్ రావు, మారెడుమిల్లి సర్పంచ్ కొండ జాకోబ్, లక్కొండపాల్ బుజ్జి, దూడ స్మిత్, వాల్మీకి యువత గొర్లె అనిల్ ప్రసాద్, కోర అంజిత్, అజిత్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. పేరకు రాజ్యాంగాన్ని సృష్టించారు. అందరికీ ఏవి రావాలి అన్నది అందులో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాయి. దాన్ని మనం సాధించుకోవాలి. దానికి చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎప్పుడైనా సరే ఇష్యూస్ లేకుండా ఉండవు. సో దాన్ని అందరినీ కూడా సమన్వయంతో పూర్తి స్థాయితో అందరూ కూర్చుని, ఇప్పుడు మీరు నాకు ఈరోజు చూసిన దాని ప్రకారం వాల్మీకి చారిటబుల్ ట్రస్ట్ అన్నది కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా మంచి, ఇది ఒక మంచి కార్యక్రమం. మామూలుగా ఎప్పుడు మాకు ఓకే క్యాస్ట్ సర్టిఫికెట్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని సబ్కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇందాక కూడా ఫోన్ చేసి చెప్పారు. సో ఇష్యూస్ ఉంటే మనం కూర్చొని మాట్లాడదామని చెప్పి, సో ఇష్యూస్ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ కానీ, మీ దగ్గర ఉన్న కొన్ని కొత్తగా వచ్చిన అధికారులకి ఒకటి రెండు ఇష్యూలు తెలియకపోతే తెలియకపోవచ్చు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి రాజ్యాంగం ఏమిచ్చింది, మధ్య మధ్యలో కోర్టు కేసులు అవి వస్తుంటాయి, దాన్ని దీన్ని సమన్వయపరుచుకుంటూ మన దగ్గర ఉన్న రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏది కూడా మీది మిగిలిన క్యాన్సిల్ చేసుకోండి, నేను రాలేకపోతున్నా, నా తరఫున మీరు వెళ్ళండి, వాళ్ళతో కూర్చోండి, కొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి అని చెప్పి నన్ను పంపించారు. ఆ కారణంగా వచ్చిన కారణంగా మీరందరూ పెద్దలందరూ మాట్లాడిన ఇష్యూలన్నీ చూశాక చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే చాలా ఇష్యూలు తెలిసినాయి. మీ అందరి దగ్గర కూడా చూస్తుంటే ఏంటంటే చాలా నాలెడ్జ్ మీకు రికార్డ్స్ అయితేనేమి, లేకపోతే 170 యాక్ట్ గురించి అయితేనేమి, రాజ్యాంగం గురించి అయితేనేమి పూర్తి అవగాహన ఉందన్నట్టు మాకు బాగా తేటతలం అయింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుగా వాల్మీకి మహర్షి గురించి పెద్దలందరూ చాలా విడమర్చి చెప్పారు. సో మన రామాయణాన్ని రచించిన వాల్మీకి చాలా ధన్యుడు. అక్కడ వాల్మీకి విషయంలో మీరు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ గోరు కొట్టించడం అనేది కాదు. సో ఆయన ఉన్నది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తారతమ్యం, పెద్ద చిన్న అనేది కానీ, కుల వివక్షత కానీ ఏది ఉండకూడదు. ఎవరికి అందవలసిన ఫ్రూట్స్, ఎవరికి అందవలసినవి అయితే వారికి అందాలి అన్నది ఆ రోజే చెప్పారు. పడుతున్నారు జయంతి సందర్భంగా సిగ్గుగా ఉంది ఈ విషయాన్ని చెప్పుకోవడానికి. ఏంటి అంటే మా ప్రోగ్రామ్ అది. ఎందుకంటే అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను. పెద్దలందరూ మాట్లాడిన తర్వాత ఏదో ఇక్కడ ఉన్నటువంటి వారిలో వయసులో నేనే పెద్ద ఉన్నాను అనిపించింది. అందుచేత చెప్పాలని, మాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రజల దగ్గరికి పరిపాలన అన్నారు అంటున్నాము కానీ అది దూరం అయిపోతుంది. ఒక కొండరెడ్డి అమ్మాయి బందావిడ 5 సార్లు పెట్టిందండి సర్టిఫికేట్ కోసం, 5 సార్లు రిజెక్ట్ అయింది. కారణం ఏంటి? ఎవిడెన్స్ లేవు. నందన్ వీరుడు, విప్లవ వీరుడు, ఆయన జయంతి వర్ధంతులు మనం చేసుకుంటూ ఉంటాం. అంత మాత్రాన ఆయన దండ విషయాత మన రాజు కాదు. జస్ట్ లైక్ వాల్మీకి అనేది ఏంటంటే ప్రభుత్వం గెజిట్లో మనకు ఇచ్చినటువంటి ఆ ఒక కులం వాల్మీకి. అంటే ఈ చరిత్ర చెప్తుంది కదా, అంటే ఇక్కడ దాదాపు 400 సంవత్సరాలు పరిపాలి, అంటే బ్రిటిష్ కూడా 500 సంవత్సరాలు పరిపాలించడం, భారతదేశం 150 సంవత్సరాలు పరిపాలించడం, దాదాపు 550 సంవత్సరాలు భారత మాత్రమే అలాగే దొక్కి ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాల్మీకి కొండల్లో జీవిస్తున్నారు. ఈ సర్టిఫికేట్ అప్పటికి 1956 ముందుకి అది సర్టిఫికేట్ ఇచ్చినా అది నాటికి తీసుకోవడానికి కూడా అవసరం లేదు అప్పుడు పెద్దలకి. ఆ పరిస్థితుల్లో ఆ రోజు ఎవిడెన్సెస్ కావాలి అనడం కూడా అది చాలా అసందర్భం, అది ధర్మం కూడా కాదు. నుంచి మధ్యదారిలో ఉన్నారట వాళ్ళు కూడా వస్తున్నారు. మరి ఈ రోజున పాడేరులో, అంత అనంతపూర్లో, మన జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా, మన 11 మండలాల్లో కూడా వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున ఇక్కడికి మరి మన వాల్మీకి సంఘం ప్రెసిడెంట్ గారు, మరి మోహన్ రావు గారు, వీరందరూ కూడా వెళ్ళి మరి పీఓ గారు కూడా ఆహ్వానించడం జరిగింది.
పిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి కూడా వస్తానని చెప్పారు. మరి వారు వేరే కార్యక్రమాల మీద, వారి ప్రోగ్రాంల మీద వెళ్ళడం జరిగింది ఆఫీసర్లు కాబట్టి. మరి ఇంకా ఆవశ్యకత వచ్చింది కాబట్టి మన హక్కులు ఏంటో మనందరము తెలుసుకోవాలి. వాటిని కాపాడుకునే విధంగా మనందరము ముందరికి సాగాలి. మన భావితరాలకు కూడా దాన్ని పకడ్బందీగా ప్రాపర్ వేలో చూపించుకుంటాం. ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా అల్టిమేట్గా రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించుకుంటాం. ఎవరూ కూడా నష్టపోకూడదు. అల్టిమేట్గా ఏంటంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఎవరో నష్టపోవడానికి వీల్లేదు. సో అందరూ కూడా రావాలి. దానికి 1 or 2 కేసెస్లో కానీ ఏదైనా ఇష్యూలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సమన్వయంతో కూర్చొని చేయాలి.